ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి కేటీఆర్. 2018 తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ తప్పని తేలయ్యన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఓ రబ్బిష్ అంటూ కొట్టిపారేశారు. ఓటర్లు క్యూ లైన్లోనే ఉన్నప్పుడే ఎగ్జిట్ పోల్స్ ఎలా రిలీజ్ చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ కు ఎలా పర్మిషన్ ఇచ్చిందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 70 సీట్లను గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. తప్పు అని ప్రూవ్ చేయడం కొత్త కాదు. మీరు ఇది నేను చెప్పింది వాస్తవమా కాదా, ఎగ్జిట్ పోల్స్ తప్ప కాదా, మీరే చూస్తారు. డిసెంబర్ 3 నాడు 70+ సీట్లు, నేను అనుకున్నది 88 అని, కానీ కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న ఆటంకాలు వచ్చినట్టున్నాయి. 70+ సీట్స్ వస్తాయి, ఆ పైన ఎంత వస్తాయని నేను చెప్పలేను, కానీ 70+ మాత్రం పక్కా వస్తాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారు పడాల్సిన పని లేదు. వాళ్ళు ఆనాడు ఎగ్జిట్ పోల్స్ చెప్పింది, నేను ఏజెన్సీల పేర్లు చెప్తే ఇక్కడ వాళ్ళ రిపోర్టర్లు ఉన్నారు బాధపడతారు. కాబట్టి ఆ రోజు కొంతమంది ఇదే సేమ్ నేషనల్ మీడియా వాళ్ళు వీళ్ళు వాళ్ళు సర్వే చేయరు, ఏం చేయరు, ఏదో 200 మందిని పట్టుకునేది అడిగినట్టు చేసి దాన్ని పెద్ద అది పెద్ద రాకెట్ సైన్స్ మాదిరిగా గొప్పగా చేసి చూపెడతారు. ఎగ్జాక్ట్గా ఇదే నేషనల్ మీడియా, ఇదే వాళ్ళు చేసిన సర్వేలేవి, మీరే చదువుకోవచ్చు ఎవరేం చేశారనేది. సో అబౌట్ 5 పీపుల్ హెడ్ కండక్టెడ్ అ సర్వే ఎగ్జిట్ పోల్ బ్యాక్ దెన్, ఓన్లీ 1 గాట్ ఇట్ రైట్. కన్ఫ్యూజ్ కాకండి, 100% మన అధికారం వస్తుంది, గవర్నమెంట్లోకి వస్తున్నాము, ఎవ్వరు కన్ఫ్యూజ్ కాబడే పని లేదు. మా కార్యకర్తలకి నాయకులకి చాలా కష్టపడ్డారు గత 90-100 రోజులుగా, అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ కూడా అలౌ చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఐ కాల్డ్ ది సీఈఓ, ఐ టోల్డ్ ఇది మీరు తప్పు చేస్తున్నారు, ఎందుకంటే ఆల్రెడీ ఓటర్స్ అక్కడ లైన్లో ఉన్నారు, మీరు ఈ టైంలో ఎట్లా చేస్తారు అంటే ఈ సేయింగ్ లేదు, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ అట్లా ఉన్నాయి. సో మేబీ వీ షుడ్ రైట్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ చేంజ్ ఇట్ అట్లీస్ట్ ఇన్ ద ఫ్యూచర్.